వారు జ్ఞానులమని చెప్పుకుంటున్నారు. మాకు సమస్తము అంతా తెలుసు, మేము జ్ఞానులమని వారు చెప్పుకొనున్నారు. ఈ లోక అధికారులు వారి యొక్క జ్ఞానం ఏమైపోతుంది చెప్పండి? నిరర్ధకమైపోతుంది, నాశనమైపోతుంది. ఎంత జ్ఞానండి ఆయన మాట్లాడుతున్నాడు. మనుషులు పడేసే జ్ఞానం, మనుషులను సంతోషపరిచే జ్ఞానం, కనుక అది నిరర్ధకమైపోతుంది. మనుషులను మాయ చేసి ఏదో ఒక విధంగా వారు లోపరుచుకుని వారి పనులు చేపించుకుని సంపాదించుకుంటున్న జ్ఞానం ఏమవుతుంది చెప్పండి? నిరర్ధకమైపోతుంది, నాశనమైపోతుంది. కనుక ఆ జ్ఞానము కాదు మన జ్ఞానం. దేవుడు బోధించేది, ఆయన ఎలాంటి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు చెప్పండి? ఈ లోకములో దేవుని జ్ఞానము మరుగై ఉన్నట్టుగా మేము దానిని బోధిస్తున్నాము. అసలైన జ్ఞానం అది కాదు నాయన. ఈ లోకంలో సంపాదించుకుని వారిని వీరిని మోసం చేసి ఎవరి దగ్గర ఎలా మాట్లాడి నీ బ్రతుకు తెరువు కొనసాగించే జ్ఞానము కాదు. ఆ జ్ఞానము నిరర్ధకమైపోతుంది, నాశనమైపోతుంది. మహా తెలివిగలడండి, ఈయనకు అప్పగిస్తే ఏదైనా చేసుకొస్తాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో మాట్లాడి ఆ పని చేసుకొస్తాడు అనుకుంటున్నాం. ఆ జ్ఞానము దేవుడు అంగీకరిస్తలా. దేవుడు యథార్థ పరులు, నీతిమంతులు త్రోవ ఆయన సరళం చేస్తాడంట. ఆ జ్ఞానం మీద మీరు కట్టబడాలి, ఆలోచనలు కలిగి ఉండాలి. కనుకనే పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరుచుసున్న దుష్టాంతరములనే మీరు వినియోగించుకొనండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ చేత ఇతను నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె. ఇతని లాంటి వారిని మనము కనుగొనగలమా అని ఆనాడు లోక అధికారులకు అర్థం కాలేదండి. దేవుని మర్మాలు, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క రాబోయే సంగతులు, ఈ లోకానికి సంభవించే సంగతులు, వాటిని తెలియపరచాలి అంటే దేవుని ఆత్మ కలిగిన వారే ఈ విషయాలు చెప్పగలుగుతారు. వారికి అర్థమవుతుంది, వారే చెప్పగలుగుతారు. అలాంటి వారిని మనము కనుగొనగలవా అని ఆనాడు దానియేలు కాలంలో షడ్రకు మెషకు వారు నిలబడి ఈ లోకానికి జ్ఞానాన్ని ఎర్రి వారి మధ్యలో దేవుని జ్ఞానాన్ని ప్రకటించారు. దేవునికి స్తోత్రము. అలాగే వెర్రివారు ఈ లోకంలో జీవనోపాధి ఉంటే చాలని కొని దేనికి పడితే దానికి సాగిల పడేవారు. వారి మధ్యలో దేవుని జ్ఞానాన్ని వారు సాక్షులుగా నిలబడి జీవము కలిగిన దేవుడు ఆయన, శక్తివంతుడు అని తెలియపరిచారు. ఆనాడు యేసేపు కూడా అనేకులకు ఆశీర్వాదంగా మారాడు. అనేకులకు భూమి మీద ఆయన జ్ఞానము శ్రమల్లో, వేదనలో, సమస్యల్లో, శోధనలో సహించుకుని దేవుని ప్రేమలో నిలబడి ఉన్నాడు కనుక ఆనాడు అనేకులకు ఆశీర్వాదంగా యేసేపు మారాడు. దేవునికి స్తోత్రము. ఆ జ్ఞానము నీలో ఉంచాలి అని, ఆ జ్ఞానము నీలో తెలుసుకోవాలి అని. ఈరోజు తాత్కాలిక సుఖాలు కొరకు కన్నీరు విడుస్తున్నారు మీరు. శరీరానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు ఏం చేస్తుంది చెప్పండి? అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి? శరీర సంబంధమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును చెప్పండి. అక్కడ ఏమన్నారండి? లోక సంబంధమైన దుఃఖము రక్ష అది ఏం చేస్తుందంటే మరణాన్ని కలగజేస్తుంది.
చెప్పండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుందంట. దైవ చిత్తానుసారమైన ఆ రీతిగా దుఃఖపడండి కన్నీటితో. ఓ ఏడిచి ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయండి, కన్నీటితో విలపించండి. తప్పక దేవుడు నీ ఆశలు తీరుస్తాడు. కనుక లోక సంబంధమైన విషయాలు తలంచుకుని అది ఇది లేదు ఇది లేదు అది లేదని మోకరించినప్పుడు అప్పుడే గుర్తుకొచ్చి వాటి గురించి వేడవకండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలగజేస్తుందంట. లోక సంబంధమైన దుఃఖము అది మరణాన్ని నీకు తీసుకొని వస్తుంది. ఇంకా ఎన్ని చేయాలి నీకు? కనుక ఏమిటి నీ ప్రార్థన? ఇంకా ఏమి గ్రహిస్తున్నావు అని చెప్పి దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. కనుక మీరు దేవుడు, అక్కడ పౌలు గారు ఏమన్నారు చెప్పండి, మీరు మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన మాటలు మీ యొద్ద నేను వినియోగించటలేదు. ఎందుకంటే మిమ్మల్ని సంతోషపరిచే మాటలు నేను మాట్లాడట్ల, జ్ఞానయుక్తమైన తీయని మాటలతో మిమ్మల్ని నేను పట్టుకోవాలని ఆశ నాకు లేదు. దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండండి. చూడండి, రోమా పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏమంటున్నారు చెప్పండి. రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలము సజీవ యాగముగా మీ యొక్క శరీరాలు ఆయనకు మీరు సమర్పించుకొనమని దేవుని వాక్తల్యతను బట్టి మీతో నేను మిమ్మలను నేను బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ దేవునికి సేవ చేయుట ఎంతో మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించుట వలన మీరు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరాన్ని పొందండి. దేవునికి స్తోత్రము. మీ మనస్సు మారాలి అండి. మీలో ఉన్న దేవుడు ఏమన్నారు చెప్పండి, లోక సంబంధమైన జ్ఞానము నశించాలి అండి. మీ శరీరాలను దేవునికి సజీవ యాగముగా సమర్పణ చేసుకోండి. దేవుడు, మీరు నాకు సజీవ యాగముగా ఉండాలి అని రక్షణ పొందారు. మీరు రక్షణ దేనికి పొందారు? రక్షణ మనం దేనికి పొందాం? సంతోషంగా అన్నీ అలంకరించుకొని సుఖభోగాలు సంపాదించుకొని భూమి మీద నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము అని చెప్పి రక్షణ పొందామా? దేవుని చిత్తము కొరకు మనము నిలబడతాము అని, ఆయనకి ఏది ఇష్టమైందో అది చేయటానికి, ఆయనకి ఏమి తలంపులు ఉన్నాయో వాటిని నెరవేరుస్తానికి మనం రక్షణ పొందాము. రక్షణ పొంది ఇప్పుడు మనం ఏమి నెరవేరుస్తున్నాం, ఏం చేస్తున్నాం? మన ఆలోచనలే నెరవేర్చుకుంటున్నాం. మన సంతోషమే మనకు కావాలి. కనుక దేవుడు దేవుడే, ప్రార్థన ప్రార్థనే, దేవుని ఆలోచనలు దేవుడికే వదిలేస్తున్నాం. కనుక మీరు ఆత్మీయులు కాదు, ఆత్మపూనులు కాదు, శరీర సంబంధులు, పసిబిడ్డలుగానే ఉన్నారు. మీరు పాలు తాగేవాడు ఎలా ఉంటాడు చెప్పండి? పసిబిడ్డల స్వభావం కలిగి ఉంటాడు. బలమైన ఆహారము వారికి తగనే తగదు అంటున్నాడు. మీరు బలమైన ఆహారము తినేవారైతే దేవుని జ్ఞానం మీద ఆధారపడతారు. కనుకనే దేవుడు అక్కడేమన్నారు చెప్పండి, రోమా పత్రికలో మనం 1వ వచనంలో మీ మనస్సు మారి మీరు
ఆకారము పొందు రూపాంతరాన్ని పొందండి మొదట వస్తున్న చదనమగ్న కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలము దేవునికి అనుకూలమయున్న సజీవ యాగముగా శరీరములను మీ శరీరాలు ఆయనకు సమర్పించుకొనుడని ఆయనకు సమర్పించుకొనమని దేవుని వాత్సల్యమును దేవుని వాక్తల్యతను బట్టి మిమ్మల్ని నేను ప్రతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమైనది యుక్తమై ఉన్నది మీరు ఈ లోక మర్యాదను అనుసరించుకొని మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఉత్తమమును అనుకూలమును అనుకూలమైన పూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించుట వల్లనే మీ మనసు మారుద్ది ఆయన మాటలు పరీక్షించండి ఇప్పుడైనా పరీక్షించుట వల్లనే మీ మనసు మారుద్ది అంత ఆలోచన మాకు అవసరం లేదండి రక్షణ పొందాం మేము ఏం చేస్తున్నాం చెప్పండి ఇక నా ప్రాణమ తినుము తాగుము సుఖించుము అనుకుంటున్నాం నీ వస్త్రధారణ మారాలి నీ ఆలోచన మారాలి పరలోక సంబంధమైన మహిమ వస్త్రాలు ఆ రక్షణ నీకు అనుగ్రహించినప్పుడే తెల్లని వస్త్రాన్ని ధరించావు మరి దేవుని సన్నిధిలో తెల్లని వస్త్రాన్ని ఎందుకు ఇచ్చారు చెప్పండి నీవు పరిశుద్ధంగా ఉండాలి అని పరిశుద్ధుడిగా ఉండాలి అని పరలోకములో అందరూ తెల్లని వస్త్రాలు ఉంటాయా కలరింగ్లు ఉంటాయా చెప్పండి చెప్పండి కలరింగ్లు ఉంటాయా తెల్లని వస్త్రాలు ఉంటాయా దేవదూతలు తెల్లని వస్త్రాలా లేకపోతే కలర్ బట్టలు ఉంటాయా అందరికీ తెల్లని వస్త్రాలే మరి మనం కూడా దేవుని మహిమను రక్షణ మందిరానికి వచ్చినప్పుడు దేవాలయంలోనికి మనం వచ్చేటప్పుడు ఎలా ఉండాలి చెప్పండి ఒక ఫ్యాక్టరీకి వెళ్తున్నాం అనుకోండి అక్కడ ఆ ఫ్యాక్టరీ యూనిఫారం ఉంటుంది ఒక స్కూల్కి వెళ్తున్నాం అనుకోండి ఆ స్కూల్లో ఒక యూనిఫార్మ్ ఉంటుంది అలాగే చర్చికి లేదంటారా మనం వదిలేసాం ఈరోజు చర్చిలోకి మన ఇష్టం ఎట్లా అయినా వెళ్ళొచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు దేవుడు మనం చెప్తే అయితే వెళ్తే వెళ్దాం లేకపోతే లేదు అంతే అనుకుంటున్నాం మనం కనుక దేవుని జ్ఞానము ఏ రోజు మీకు ఏమవుతుందో చెప్పండి దేవుని జ్ఞానము మీకు అర్థం కావట్లేదు వెర్రితనముగా ఉన్నది కనుక ఇప్పుడు మీరు మనుషుల జ్ఞానం మీద ఆధారపడుతున్నారు కనుక మిమ్మలను పరిశుద్ధులుగా పిలిచాడు సమస్త ప్రవర్తనలో మీరు నాకు పరిశుద్ధులుగా ఉండాలి అని మీకున్న ఆశలను అనుసరించి మరలా మీరు ప్రవర్తింపకండి మనుషుల జ్ఞానమును మీరు ఆధారము చేసుకొనకండి దేవుని శక్తిని మీరు ఆధారము చేసుకొని ఉన్నప్పుడే మీ మనస్సు మారి మీరు రూపాంతరం పొందుతారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన కుమార్తె కుమారుడని అనిపించుకునే అర్హత కలిగిన వారిగా మీరు జ్ఞానవంతులుగా ఉండాలి అని ఆనాటి పూర్వ దినములు జ్ఞాపకం చేసుకునండి ఆనాడు ఏ రీతిగా మీరు మాట ఇచ్చారు ఏ రీతిగా శ్రమలలో మీకు కలిగిన పోరాటాలలో ఎలా మీరు దేవుణ్ణి అడిగి ఉన్నారో ఆ దినాలు పూర్వము వాటిని జ్ఞాపకమునకు తెచ్చుకోనండి దేవునికి స్తోత్రము అప్పుడు దేవుని జ్ఞానం మీకు అర్థమవుతుంది లేదా ఏమవుతుంది చెప్పండి ఈ లోకములో పైనున్న వాటి మీద కన్నా భూ సంబంధమైన వాటి మీద మనస్సు కలిగిన వారు దేవుని జ్ఞానములో దేవుని ఆత్మలో వారు సంతోషపరిచేవారు కాదు దేవునికి స్తోత్రము హల్లెలూయా అట్టి వారు ఈరోజు దేవుని సన్నిధిలో విసర్జించబడిన వారిగా ఉన్నారు అట్టి వారితో దేవుడు అంటున్నాడు నేను ఆత్మ సంబంధులైన బిడ్డలతో మాట్లాడినట్లుగా మీతో నేను మాట్లాడలేకపోతున్నాను దేవునికి స్తోత్రము శరీర సంబంధులే శరీరులే శరీర సంబంధులుగా ఉన్నారే అని చెప్పి నేను ఎంతగానో కన్నీరు విడుస్తున్నాను అని చెప్పి పౌలు గారు వేదన పడుతున్నారు అంటే ఆయన ఆత్మవేదన మనం సలాత్య వారికి ఉండాలి
ప్రకృతి సంబంధులుగా జీవిస్తుంటే ఈ రోజైనా నీ మనస్సాక్షి మార్చుకుని నూతన మగుటు వలన పరలోక సంబంధమైన రూపాంతర స్వభావాలు రూపాంతర ఆలోచనలు దేవుని మహిమపరిచే శక్తిని నీకు ఇవ్వడానికి దేవుడిని కొరకు అనుకూలమైన సమయాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అటు సమయాన్ని నీవు విసర్జించే వ్యక్తిగా ఉండి ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు రక్షణ దినం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మాది జక్కంపూడి గ్రామం అండి. మాకు దేవుడంటే ఏంటో తెలియదు. మేము అన్యజనులను, దేవతలను పూజించే వాళ్ళం, దిగుళ్ళు చుట్టూ తిరిగే వాళ్ళం. మా పరిస్థితి ఎలాగుండేదంటే ఇంట్లో నెమ్మది సమాధానం ఏమీ ఉండేది కాదు. నేను వారానికి 40,000, 50,000 లక్ష రూపాయలు సంపాదించిన రోజుకులు కూడా ఉన్నాయి. నాకు లేని అలవాటు లేదు. ముందు తాగేవాడిని, పేకాటాడేవాడిని, కోడి పందాలకు వెళ్ళేవాడిని, బీడీలు కాల్చేవాడిని, సుట్టలు కాల్చేవాడిని, సిగరెట్లు కాల్చేవాడిని. నాకు లేని అలవాటు అంటూ ఏది లేదండి. వారం రోజులు డ్యూటీ చేస్తే శనివారం సాయంత్రానికి ఎంతైనా రాని, ఆదివారం సాయంత్రానికి మళ్ళీ 10 రూపాయలు అడుక్కోవటమేనండి. ఎందుకంటే నాకున్నది పేకాట, సమస్తం నాకు పేకాట అండి. నాకు ఎంతైనా ఉండాలి నా జేబులో, ముందు నేను పేకాటకి వెళ్ళాలి. నా ఇంట్లో తిన్నారా తినలేదా అవన్నీ నాకు అనవసరం. నాకు మటుకు ముఖ్యంగా పేకాట కావాలి. ఏది ఉన్నా లేకపోయినా, తినటానికి ఉన్నా లేకపోయినా పేకాట మటుకి ఆడాలి నేను. అలా నా మైండ్లో అదో ఫిక్స్ అయిపోయిందండి. నేను ఎన్ని రోజులు డ్యూటీ చేసినా, ఎంత సంపాదించినా మళ్ళీ ఆదివారం సాయంత్రానికి రూపాయి ఉండేది కాదు నా జేబులో. నేను ఒక్క జక్కంపూడిలోనే కాదు, చాలాసార్లు క్లబ్బులకు వెళ్ళాను, పేకాట ఆడాను, ఎన్నోసార్లు ఎన్నో ఊర్లు తిరిగానండి. కానీ నా జీవితంలో, మా కుటుంబంలో కానీ మాలో కానీ నెమ్మది సమాధానం. నేను ముందు దాగి నా భార్య వెళ్ళొద్దన్నా, నా భార్యను కూడా ఎన్నోసార్లు కొట్టాను, ఎన్నోసార్లు హింసించాను. అలా నా కుటుంబంలో అసలు నెమ్మది సమాధానం అసలు ఏది ఉండేది కాదండి. గుళ్ళు తిరిగేవాళ్ళం, పూజలు చేసేవాళ్ళం. ఆ గుడికి వెళ్ళి వచ్చిన రోజు నుంచి మళ్ళీ ఇంకో కొత్త సమస్య మొదలయ్యేదండి మాకు. ఆ సమస్య కోసమని మళ్ళీ గుడికి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ ఇంకో కొత్త సమస్య వచ్చేది. అసలు ఆ సమస్యల మీద సమస్యలు తట్టుకునే వాళ్ళం కాదు. నాకున్న డబ్బులు కానీ, మాకు ఇప్పుడు 4-5 సార్లు పొదుపు సంఘం వచ్చిందండి, ఒక్క రూపాయి కూడా మేము తినలేదండి. దాన్ని అవి మొత్తం పేకాటలోనే పోగొట్టానండి. నా అవసరాలు ఏంటో నేనేంటో, కుర్రాల సహవాసం బట్టి ముందు తాగేవాడిని, ఆ పేకాటకి వెళ్ళేవాడిని, రాత్రి పగలో కూడా ఆడే ఉండేవాడినండి. అసలు ఎట్లా తిరిగేవాడినంటే ఇక అక్కడికే డబ్బులు ఉన్నప్పుడు బిర్యానీ తెప్పించుకుని అక్కడే తిని ఆడే పడుకునేవాడిని. డబ్బులు అయిపోతే ఎప్పుడో రేతాల అరగట్టకి ఇంటికెళ్ళి పడుకునేవాడినండి. నా భార్య ఎన్నిసార్లు చెప్పినా నా భార్యను కొట్టాను, మా అమ్మ ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మను కొట్టాను. నా పిల్లలు చేతికి వచ్చేటప్పుడు కూడా చేతికి వచ్చారు, నా పిల్లల చదువుకు కూడా కనీసం ఎవరైనా అడిగి అప్పు చేసి ఇంట్లో తెచ్చుకునే వాళ్ళం. స్టోర్ బియ్యం తిని 2-3 సంవత్సరాలు బతికేవండి మేము, మా కుటుంబం మొత్తం. అసలు బియ్యం తెచ్చుకోవడానికి కూడా రూపాయి ఉండేది కాదు, కూరగాయలకు ఉండేది కాదు. వారం డ్యూటీ చేస్తే డబ్బులు వచ్చాయి, అవి తీసుకెళ్ళి పేకాటలోనే పెట్టేవాడిని, కానీ ఇంట్లోకి మటుకు తెచ్చేవాడిని కాదండి. ఇక నా భార్యకి నాకు ఎప్పుడు ఇక గొడవలేనండి. అలా ఉండగా ఒకరోజు చాబాద వెంకట్రావు గారిని హైదరాబాద్ తీసుకెళ్ళానండి. వాళ్ళ అమ్మాయి పని మీద ఏదో వెళ్ళాము. ఆ వెంకట్రావు గారు చెప్పారు, మేము ఇక్కడికి రాకముందు గుణదల చర్చికి వెళ్ళేవాళ్ళమండి. ఆ గుణదలకు వెళ్ళేవాళ్ళం, క్యారేజ్ కట్టుకొని వెళ్ళి అక్కడ తిని వాళ్ళు వాక్యం చెప్పినా మాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళందరూ హల్లెలూయా సూత్రం అంటుంటే మేము తెలమ వేసుకొని చూస్తూ ఉండేవాళ్ళమండి. మాకైతే తెలియదు ఆ వాక్యం, తెలియదు ఆ బైబిల్ చదవటం, తెలియదు. మాకు అప్పుడు బైబిల్ కూడా లేవండి మా చేతిలో. ఏదో గుణదల చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగా ఉండేవాళ్ళం. అప్పుడు వెళ్తుంటే వెంకట్రావు గారు కనుక ఆయన తీసుకెళ్తే చెప్పాడండి, ఇక్కడ ఉన్న గ్రామంలో ఈ చర్చి ఉంది, మీరు రెండు అల్లుడు అన్నాడు. ఒక వారం ఆయన్ని తీసుకొని వచ్చామండి, ఆయన కారు వేసుకొని వచ్చాము. ఇక అలా 2వ వారం వచ్చాక అమ్మగారు పరిచయం అయ్యారండి. ఇప్పుడు నేను తోలే ఆటో నాకు కృషి అయితే లేదండి, అమ్మగారు అయ్యగారు ఇప్పించిన ఆటోనండి అది. ఆ ఆటోనే అప్పుడు దాన్ని ఇప్పించి 4 సంవత్సరాలు అయిందండి నాకు. అమ్మగారు అయ్యగారికి కానీ మాకు కానీ ఎంత మాట లేకోకుండా దాన్ని తోలతనే ఉండాలి ఇంతవరకు కూడా. ఆ ఆటో ఇప్పించింది నాకు అమ్మగారే, మాకు దారి చూపించింది అమ్మగారే, నన్ను మార్చింది కూడా అమ్మగారు అయ్యగారేనండి. మాకు 1 నెల క్రితం కూడా కరోనా వచ్చిందండి. కరోనా వచ్చి మా ఇంటికాడుంటే మాకు తల్లి తండ్రి ఉన్నా అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు.
మాకు లేరు ఉన్నప్పుడు కూడా పట్టించుకోవాల మమ్మల్ని మీ తెప్పలు మీరు వరండి మీ సావు మీరు సావండి అనేవల్లే గాని మా జోలికైతే వచ్చేవాలి కాదు నాకు ఎపరియతమైన కోపం అండి నన్ను ఎవరన్నా అంటే ఊరుకునేవని కాదు ఊరుకురికి రోడ్డు మీద వెళ్ళేవని కూడా కదిలిచ్చి గొడవ పెట్టుకొని కొట్టేవాళ్ళండి అలా ముందు దాకా ఎన్నో శాస్త్రాలు చేసేవాళ్ళండి ఇక్కడికి వచ్చాక ఈ సన్నిధికి వచ్చాక నా హృదయపూర్వకంగా చెప్తున్నానండి అమ్మగారైగా ప్రార్థన వల్లే మేము వారేమండి మా ప్రార్థన అయితే ఏం లేదండి మేము కరోనా వచ్చినప్పుడు కూడా అమ్మగారయ్య గారు పూట పూటకి ఫోన్ చేసి ప్రార్థన చేయండి అంటే వాస్తవం చూద్దాం అసలు మేము ప్రార్థన చేయలేదండి మేము చేసుకోవాలి అసలు కరోనా వచ్చినప్పుడు ప్రార్థన అమ్మగారయ్య గారే చేశారు వాళ్ళ ప్రార్థన బలన పెట్టే మాకు కరోనా స్వస్థత కలిగిందండి లేకపోతే ఈనాడు ఉండేవాళ్ళం కాదండి మేము నాకు ఇప్పుడేనే కాదండి ఈ సన్నిధికి రాకముందు మేము ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం చనిపోదాం అనుకున్నాం కుటుంబం మొత్తం నాకు నా భార్య నాకు ఇద్దరు పిల్లలండి అబ్బాయి అమ్మాయి మా కుటుంబం మొత్తం చనిపోదాం అనుకున్నాము ఈ సన్నిధికి వచ్చాక ఇలా మారతానని మటుకు నేను అనుకోలేదండి నన్ను ఎంతగా మార్చిన అమ్మగారయ్య గారికి నా నిండు వందనములండి కాకపోతే ఈ కరోనా వచ్చాక మళ్ళీ నేను దారి తప్పానేమో అని అనిపిస్తుందండి నాకు ఎందుకంటే ఇంతకాలం మొన్నటిదాకా కూడా అమ్మగారయ్య గారు ఏది చెప్తే అదే చేశాను కొన్ని మాటల్లో మళ్ళీ అమ్మగారయ్య గారి మాట వినలేకపోయానండి ఆ మాట దాటి నేను వేరే సార్లకు తిరిగాను అది మాటకి నన్ను క్షమించండి అమ్మా అది నా బలహీనతలమ్మా నా బలహీనతలు ఇప్పుడు నేను ప్రార్థనలో బలపడుతున్నానంటే నాకు ఏదో బలహీనత వస్తుంది ఈ 20 రోజుల్లో నేను ఎంతో బాధపడ్డానమ్మా నన్ను క్షమించండి అమ్మా నన్ను మందించండి ఎందుకంటే నేను చేసే పాపాలను తెలిసి కూడా ఆ పాపం జోలికే వెళ్తున్నానమ్మా నా హృదయం మార్చుకునేందుకు నాకు సహాయం చేయండి అమ్మా అమ్మా మీ ప్రార్థన బట్టే మేము ఇలా ఉన్నాం మీ ప్రార్థన లేకపోతే మేము అలసి నాడు బ్రతికి జీవించి ఉండేవాళ్ళమే కాదు ఈ సన్నిధిలో ఎంతో స్వస్థత కలుగుతుందండి మీకు తెలీదు నేను ఆటో తోలేటప్పుడు నాకు ఏదైనా పెయిన్ వచ్చినా నేనైతే వాస్తవం చెప్తున్నా దేవుణ్ణి మడిగి తలుచుకునేవాని కాదు అయ్యగారినే అయ్యగారు పేరే ఎత్తుకునేవాడిని అయ్యా నాకు ఈ నొప్పి వస్తుందంటే ఆ నొప్పి ఆ సాయంత్రానికి ఉండేది కాదండి ఇంతకాలంగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూర్చొని ఆటో తోలుతున్నానండి ఏ నొప్పి లేకుండా ఏదీ లేకుండా అది అయ్యగారి ద్వారానేనండి అయ్యగారు మొన్న వారం కూడా నేను రాలేదండి అంతకుముందు వారం కూడా రాలేదండి ఏదో నా సొంత సలాభం కోసం తిరిగాను నన్ను క్షమించండి అమ్మా ఇక నేను బతికున్నంత వరకు కూడా ఏ తప్పు చేయను అమ్మగారు అయ్యగారి మాట కూడా దాటను ఈ సన్నిధిలోనే మా తుది వరకు జీవిస్తామని మీ అందరి పక్షాన వాగ్దానం చేసుకుంటున్నానండి నేను నాకు ఇక మాకు తల్లి తండ్రి ఎవరు లేరు మాకు ఎలాగో దేవుడిచ్చిన తల్లి తండ్రి వాళ్ళిద్దరేనండి వాళ్ళిద్దరిని బట్టి జీవిస్తామని నేను వాగ్దానం చేస్తున్నానండి మీ అందరి ముందు నా పాపాలని నా దోషాలని మా ప్రార్థన వల్ల అయితే మేము కడుక్కోవటం మా వల్ల కాదండి మీ జ్వరం కాదు ఇంకా 10 జన్మలు ఎత్తినా మా పాపాలు కడక్కడలేము అదండి అమ్మగారయ్య గారి ప్రార్థన వల్ల మా పాపాలకై మాకు స్వస్థత కలిగి ఆ పాపాలను మొత్తాన్ని ఆ అమ్మగారయ్య గారి ప్రార్థన వల్లే కడుక్కునే అవకాశాన్ని మాకు ఇచ్చారు ఆ దేవుడు దాన్ని నిలబెట్టుకునేటందుకు ఆ మాకు దేవుడు ఆ శక్తిని మాకు ఇవ్వమని మేము కోరుకుంటున్నామండి మాకు ఆ ప్రార్థన ఎలా చేయాలో తెలియదు వాక్యం ఎలా చాలా తెలియదు ఆ వాక్యాలను అర్థాలు కూడా మాకు తెలియదండి ఇక్కడ సన్నిధికి వచ్చాక ప్రార్థన నేర్చుకున్నాం వాక్యం చదవటం నేర్చుకున్నాం ఆ వాక్యంలో అర్థాలు అమ్మగారయ్య గారు చెప్తుంటే విని దాన్ని గ్రహింపు చేసుకొని ఆ వాక్యం ద్వారా నడుచుకునే శక్తిని మాకు దయచేయమని దేవుడి ద్వారా మేము దేవుడికి రోజు మొరపెడుతున్నామండి మేము డైలీ పొద్దున్న సాయంత్రం పాటు 6 ఇంటికి ప్రార్థన చేసుకునే వాళ్ళం 6 ఇంటికాడి నుంచి 8 ఇంటి దాకా డైలీ చేసుకునే వాళ్ళం ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఈ 20 రోజుల నుంచి ఇక నేను బయటికి మళ్ళీ తిరగటం మొదలేసాక ప్రార్థన చేయలేదండి ఇంట్లో అది కరోనా వచ్చిన కానీ ప్రార్థన లేదు ఇక ఎంతసేపటికి మొన్నటిదాకా ప్రార్థన మీద ఉండే ఆలోచన ఇప్పుడు బయట తిరుగుల మీద వెళ్ళిపోయిందండి మళ్ళీ నాలో ఉన్న ఆలోచనలు మొత్తం తీసేయటానికి నా మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అమ్మగారయ్య గారికి కూడా మరొక్కసారి నేను చెప్పుకుంటున్నానండి మా వల్ల అయితే ఏది కాదండి మాలో ఉన్న ప్రతి ఏ కోణాన చూసినా ఈ సన్నిధిలో నిల్చోవడానికి కూడా నాకు అర్హత లేదండి ఎందుకంటే నేను అంత పాపాత్మనండి పాపుల్లో ప్రథమ పాపిని నేనే ఎందుకంటే నాకు లేని అలవాటు లేదు అన్నీ అలవాటులు ఉన్నాయి ఆయన అన్నింటినీ వదులుకొని నేను నున్నొద్దామన్న ఆలోచన చేసుకొని కూడా అమ్మగారు అయ్యగారు చెప్పారు ఇల్లు చూద్దాం అయ్యా అన్నారు చూశానండి అమ్మగారు అయ్యగారు చెప్పకుండానే ఇక్కడికి వచ్చానండి నేను సన్నిధికి పక్కన ఉంటుందిలే అని రాత్రి ఫోన్ చేశాను
మామూలుగా వచ్చేసానని పొద్దున్నే అదేంటయ్యా చెప్పకుండా వచ్చేసావన్నారు సన్నిధి పక్కన ఉంటుందని వచ్చానమ్మా అన్నాను సరేనయ్యాక మీ ఇష్టం అయ్యా అన్నారు ఇక దాన్ని బట్టి నాకు ఏం మాట్లాడాలో తెలియదు నాకు సాక్ష్యం అలా చెప్పుకోవాలో తెలియదండి నా సాక్ష్యంలో ఏమైనా తప్పు ఉంటే మమ్మకి క్షమించండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక అమ్మగారికి వందనాలు నాకు బాగోట్లేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే ఉండండి నేను మామూలుగా అసలే పడుకుని లేగలేకపోయాను తిదిలో ఉన్నానండి మా బాబు మా పాప అన్ని అందరూ కలిసి ఏడ్చారండి పడిపోయిందని మా అమ్మగారు లేగదు లేక వాంతులు అయ్యి వచ్చినాయండి వాంతులు అయితే 5 రోజులు వాంతులు అయితే మా అమ్మ ఇక బతకదు అని మా పిల్లలు ఏడుస్తున్నారండి ఏడుకు వచ్చిన తర్వాత శుభ్రంగానే ఉన్నానండి నేను నాకేం బాధ లేదండి ఉమ్మత్తి తింటున్నాను బాగానే ఉంది నరాలు సచ్చు వచ్చేసింది అన్నారండి డాక్టర్ గారు నీరు ఇది ఎలర్జీ వచ్చేసిందని నీరు రక్తం నీరు అయిపోతున్నాయి అన్నారండి డాక్టర్ గారు సర్లేండి అని కాగితాలు ఇచ్చి పంపించేశారు బిళ్ళలు ఇచ్చారు ఇంటి దగ్గరికి వచ్చాక ఒక 10 రోజులు బాగానే ఉన్నారు 10 రోజుల తర్వాత మళ్ళీ వాంతులు వచ్చేసినాయి అన్నం తినలేదు ఏం తినలేదు పడిపోయాను ఒక మడిచి పచ్చేకం కూర్చోబెట్టాల్సి వచ్చింది నాయన అని మా పిల్లలు కూడా ఓకే ఏడుస్తున్నారు మా అమ్మోళ్ళు మా పుట్టింటోళ్ళు అందరూ ఏడుస్తున్నారు ఇంకా మా అమ్మ బతకదని ఏడుతుంటే అట్టాగే ఇక్కడ పార్స్టర్ గారు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ప్రార్థన చేశారు రేపు పొద్దున్న చర్చికి వచ్చేసి అమ్మ అన్నారు సర్లేండి అన్నాను బాగానే ఉందండి శుభ్రంగానే ఉందని 4-3 వారాలు రావటం నేను బాగానే ఉంది నాకు తింటున్నాను ఒక ముద్ద తిరుగుతున్నాను బాగానే ఉందండి ఇంతకుముందు తినలేదండి ఇప్పుడు తింటున్నాను ఇప్పుడు బాగానే ఉందండి నాకు